ఒరే బావా నువ్వే ఎంట్రా ఇక్కడ నేను అర్జెంట్ గా ఇప్పుడు చచ్చిపోవాలి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పరా అదేంటి బావా నువ్వు పెట్టిన ఫిగర్ ఫిట్టింగ్ కి నా కాపురం స్టాక్ మార్కెట్ లో కుప్పకూలిపోయింది నీ చెల్లి నన్ను చచ్చిపోమని చెప్పింది సిస్టర్ దగ్గర సింపతి వర్కౌట్ అవ్వాలంటే నువ్వు శవం అవ్వాల్సిందే నన్ను శవం చేసేది ఎవరు ఒక్కడున్నాడు గోపిచందా అల్కాపురి నాగరాజని నాగరాజురా పెట్టరా పెట్ట అరే బావా వాడు నాకు తెలుసురా ఆడి స్థలం కబ్జా చేస్తే ఆడే నేను చంపేస్తారా అంటే ఇప్పుడు మన స్థలాన్ని ఎవడో కబ్జా చేశాడన్నా ఎవర్రా వాడు అది జాతి జంతువు నేను జాతీయ జంతువు జంతువు అయితే జూకెళ్ళరా నా జోలికి వస్తే చంపేస్తా నాకు అవసరం కూడా అదే నీకు దమ్ముంటే నన్ను చంపరా థర్టీ మీటర్స్ దూరంలో వాడు 25 మీటర్స్ దూరంలో నేను యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్లో ట్రాక్టర్ సెవెన్ ఫుట్ స్టెప్స్ వాడేది 6 ఫుట్ స్టెప్స్ నాది వాడి చేతిలో కత్తి సైన్ తీట నా తల కాస్ట్ తీట నా ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే నా తల కట్టు ఈ క్యాల్కులేషన్స్ కరెక్ట్ అవ్వాలంటే వాడు 45 డిగ్రీస్కి రావాలి థ్యాంక్ యూ సుకుమార్ నీకు దమ్ముంటే 45 డిగ్రీస్కి రారా క్వార్టర్ తెలుసు హాఫ్ తెలుసు ఈ 45 డిగ్రీస్ అనిపే క్వార్టర్కి ఎక్కువ హాఫ్కి తక్కువ కొంచెం కొంచెం ఓకేనా పర్ఫెక్ట్ నౌ స్టార్ట్ నేను చావలేదేంటి అరే వీడి తల తగ్గిపోయిందేంటి అయినా మా సుకుమార్ మాస్టర్ అక్కడ నేను ఎలా తప్పాను మీరేంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు రండి అమ్ము చేసేయండి సామాన్యుడు కాదు ఎవడ్రా నువ్వు సార్ భీమ్ సార్ సెల్ఫీ రాజాన్ని సార్ ఈ చావుకి స్టోరీ స్క్రీన్ పై దర్శకత్వం అన్ని నిన్నే సార్ కర్త కర్మ క్రియేం కాదు వీళ్ళని చంపింది నువ్వు కాదు నేను సార్ ఇది తొండి సార్ తొండి లేదు తోటకూర లేదు కాల్ ద ప్రెస్ సార్ ఇది ఎలా జరిగింది సార్ నాగరాజ్ అనే బస్తీ గ్యాంగ్స్టర్ రోజుకో విధ్వంసం సృష్టిస్తున్నాడు పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్ని పారిపోయేలా చేస్తున్నాడు అందుకే నేను వచ్చాను బతకాలంటే బ్యాంక్ లోన్ ఇస్తాను బిజినెస్ చేసుకోమన్నాను చంపుతానన్నాడు సచ్చాడు సార్ మీరు చేసిన ఎన్కౌంటర్ అచ్చు తప్పు నేను అహింసావాది క్రిమినల్స్ ని మనం గాలిస్తే ఎన్కౌంటర్ అదే క్రిమినల్స్ మన పవర్ గా చేసి వాడికి వాడే నరుక్కుంటే గాంధీ కౌంటర్ నేను గాంధీ అయ్యవాదిని విజయశాంతి పోలీస్ డ్రెస్ వేసుకుంటే కర్తవ్యం అదే మానవతావాది పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఈ అంకుశం మరి వాడు గ్యాంగ్ అంటే మీకు భయం లేదా తెల్లోడి పవర్ కి గాంధీజీ భయపడితే ఇండియాకి 4G వచ్చేదా అర్థం కాలేదు అప్డేట్ అవ్వండి అయిపోయింది బాబా ఒక అమ్మాయి అడవటానికి చాలా కారణాలు ఉంటాయి కానీ ఒక అబ్బాయి అడవటానికి ఒక అమ్మాయే కారణం మన కోపం రావాలంటే కారణం ఉండాలి అదే పిల్లలకు కోపం రావాలంటే మూడు ఎదుగుండా ఉంటే చాలు ఇంతకీ నీ కదా అండి బ్రదర్ వస్తున్నాను బ్రదర్ ఓసారి రిలీగా ఇంటికి వెళ్ళాను బ్రదర్ టీవీ ముందు కూర్చుని మా ఆవిడ చూస్తున్న టీవీ సీరియల్ చూసి కోపం వచ్చి ఛానల్ మార్చేసింది మరి మీ ఆవిడ ఏం చేసింది నన్ను మార్చేసింది సీరియల్ చూసి ఏడ్చే ఆడవాళ్ళకన్నా మ్యారేజ్ చెడి చూసి ఏడ్చే మగాలు ఎక్కువైపోయారు చూడు సెల్ఫీ రాజా పెళ్ళాం బాధితులు అందరం ఒక చోట చేరాం ఇక ఆలస్యం ఎందుకు
ఓ పాట అందుకో, నేను తాళం వేస్తా. ఏంటి గౌరవ్, వీళ్ళ పిల్లలు వదిలేస్తే సిగ్గు తెలిసినట్టున్నారు. ఏంట్రా డిస్టర్బెన్స్, ముందు షెట్లు వేసుకోండి, చూడలేకపోతున్నాం. రాత్రి అంతా బాగా ఎంజాయ్ చేశాం కదా. అవును సార్. ఏమయ్యా చూడడానికి వెజిటేరియన్ లో ఇలా నాన్ వెజ్ పనులు చేయడానికి సిగ్గులేదు సార్? నోరు తెచ్చి అడిగేసరికి కళ్ళు మూసుకుని కానిచ్చేసా. ఓ మై సన్ లియోన్, నువ్వు ఉండగా ఇలాంటి ఘోరం చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏమైందయ్యా? ఏమైందా? తీసుకెళ్లేదనే కుళ్ళు ఏదోకే ఈ రోజు నువ్వు కూడా ఇంట్లో పిల్ల ఉంది. ఏడు సేవలే, మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు, ఆ బాధను మర్చిపోవడానికి రాత్రి అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా దోస్తుని డ్రాప్ చేశారా? ఉంటాను సార్, ఈ రోజు మళ్ళీ సాయంత్రం ఎంజాయ్ చేద్దాం. ఏడు దోస్తులు కాదు, దోస్తు అలా చూసేవన్నీ నిజాలు కాదని తెలుసుకున్నాను, నన్ను క్షమించు. అసలు ఏమైంది క్రిష్? అమ్మా, మీ నాన్నగారు యుఎస్ వెళ్లే ముందు గిఫ్ట్ ప్యాకెట్ ఫోటోస్ గురించి ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీలో వీడి దొరికాడు. ఏం చేసావో చెప్పరా. కాలేజ్ డేస్ లోనే నేను నిన్ను ప్రేమించాను, నీకు విషయం చెప్పే లోపే నువ్వు రాజాని పెళ్లి చేసుకున్నావు. ఏదో విధంగా మిమ్మల్ని ఇద్దరిని విడిదిస్తే నిన్ను పెళ్లి చేసుకున్న అవకాశం నాకు వస్తుందని సెల్ఫీ రాజా ఫోటోస్ మార్పింగ్ చేసి నేనే పంపించు. సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ. రే సెల్ఫీ, ఎవరు ఊరేసుకుంటే ఫస్ట్ మెడ బిగుస్తుంది, నరాలు స్టక్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, టోటల్ గా పెయిన్ ఎక్కువ, చస్తావనే గ్యారంటీ తక్కువ. నాకు చావద్దు. ఇంతకీ మీరు డాక్టరా? కిల్లర్, కాంట్రాక్ట్ కిల్లర్, కాకి. అవునా? ఏది, నేను సరదాగా ఒకసారి కాల్ చేయండి. నన్ను కుట్టిన దోమను కూడా నేను ఫ్రీగా చంపను. అర్థమైంది, తీసుకోండి, ఇది కూడా తీసుకోండి. ఏది, పెయిన్ లేకుండా నన్ను చంపండి. నీ ఎక్సైట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. జీవితంలో ఫస్ట్ టైం తననే చంపమని డబ్బులు ఇచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను. అన్ని ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా? కానీ బాగా గుర్తుంచుకో, నాకొక్కసారి కాంట్రాక్ట్ ఇస్తే ఆ యముడికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు. సూపర్. రే సెల్ఫీ, నువ్వు వెళ్ళి పడుకో, త్వరలోనే సేవం అయిపోతావు. ఈ కాగ్గాడు ఎక్కడున్నాడు? నన్ను చంపడానికి ఎవరిని పంపిస్తాడు? ఏమ్స్, మనకు ఒక మర్డర్ కాంట్రాక్ట్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ రావాలి. ఎప్పుడు ముగ్గు నేర్పించినారు? సచ్చి నడుస్తాడరా. డ్యూఎల్సీ మొద్దన్నా, డ్యూఎల్సీ మొద్దన్నా అని 100 సార్లు చెప్పా, ఫోన్ డెడ్ అయ్యేదాకా తెలియలేదు. నాగరాజు గారి మరణంపై మీ స్పందన సార్? నాగరాజన్ చచ్చిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఫుల్ బాటిల్ ఎత్తాడంటే పూర్తి వరకు దించేవాడు కాదు. 36 రేప్ కేసులున్నా పాపం మన మధ్య సామాన్యుడిగా మెలిగేవాడు. బస్సులు తగలబెట్టాలన్నా, కబ్జాలు చేయాలన్నా పాపం ముందుండేవాడు మహానుభావుడు. కనుక ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన కాలనీకి నాగరాజన్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మరి నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.
చవురుగా ఏమైపోతుందని మీ ఆరిపోతే నేను లేనా ఈయన పోతే నేను లేనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నాగరాజు అన్న పెద్ద గమ్మ ఇప్పుడు చెప్పండి నేను గ్రాండ్ గా చేస్తాను మా మొగుడు ఫోటోకి దండేసిన వాడు ఫోటోకి దండ ఇకపోతే నా